సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమయ్యాయని దీనికి పూర్తిగా అధికారులే కారణమని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు మనోజ్ కుమార్ విమర్శించారు. మంత్రి కేటీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటించి అక్కడి బాధితులకు మరొకసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తవని భరోసా ఇచ్చారు. కానీ మళ్ళీ కురుస్తున్న వానలకు ప్రాంతాలన్నీ జలమయమయ్యి ప్రజల జీవన పరిస్థితులు అతలాకుతలం అవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ తూతూ మంత్రంగా ఏదో చేస్తున్నట్టు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఊరికవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ దీనికి కారణాలు కూడా నేను గతంలో చెప్పినా మళ్ళీ చెబుతున్నాను. గతంలో కాల్వాలకు సంబంధించిన నాలాలు ఉండేటి. ఆ నాలాలను కొంతమంది వ్యాపారులు నాయకులు కబ్జాలు చేయడం జరిగింది. దానివల్ల ఆ నీరు రోడ్డు మీదకి వచ్చి చాలా ప్రాంతాలు మునిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మునిగడానికి కారణం కూడా అదేని చెప్పి తెలియజేస్తున్నా. కేటీఆర్ గారు మొన్నటికి మొన్న వచ్చి హామీ ఇచ్చి పోవడం జరిగింది. ఏమని అంటే మరోసారి వర్షం పడితే మీ ఇంట్లోకు ఖచ్చితంగా నీరు రాదని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంటుంది. వారు అసలు ఏం జరిగింది, ఎవరు కబ్జా చేశారు, దానికి కారకులు ఎవరు, ఏ అధికారులు అని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసి వారి మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఒక అధికారిని పంపించారు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వెతుకమని చెప్పి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఏదైతే పెద్ద కాలువలు ఉన్నాయో దాన్ని ఆనుకుని ఉన్న కాలువలు తీసివేయాలి అని చెప్పి. సరే తీసేస్తారు సార్. మరి చెరువులన్నీ నిండిన తర్వాత బయటకు పోవడానికి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.